దళిత బంధు పేరుతో దళితుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి దళితులకే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి బోర్డర్ సునీల్ మాదిగ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పూర్తిగా దళితుల అభివృద్ధికి తోడ్పడడం లేదని కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకుల అభివృద్ధి కోసం పాటుపడుతుందని నిజమైన పేదలకు పార్టీలకు అతీతంగా దళిత బంధు పథకం ఇవ్వాలని కొంతమంది 3 లక్షల వరకు కమిషన్లు తీసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని త్వరలో ముఖ్యమంత్రి దర్యాప్తు చేసి ఎక్కడైతే వసూలు చేశారో వాటిని రికవరీ చేసి పేదలకి పంచాలని లేని ఎడల సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు వంగూరి ప్రసాద్ మాదిగ, ఎంఆర్పిఎస్ కేతపల్లి మండల అధ్యక్షుడు పందిరి రమేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ నాయకులు పెరిక సందీప్ మాదిగ, దండు ఎల్లయ్య మాదిగ, వంగూరి సురేష్ మాదిగ, వంగూరి ప్రశాంత్ మాదిగ, మట్టిరాజులు మాదిగ, వడ్డే రాకేష్ మాదిగ, దాసరి చింతయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. బోడ సునీల్ మాదిగ, నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి స్వయంగా ఒక సమావేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. అయ్యా, దళితుల అభివృద్ధి కోసం, దళితులు అభివృద్ధి చెందాలని చెప్పేసి దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధులు ఎక్కడ కూడా దళితులకు పైసలు మాత్రం పూర్తిగా రావడం లేదు. వాళ్ళ అభివృద్ధి కోసం ఆ దళిత బంధు పథకం అనేది పాటుపడతలేదు. కాబట్టి ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల అభివృద్ధి కోసమే పాటుపడుతుంది, వాళ్ళ అభివృద్ధి కోసమే ప్రవేశపెట్టిన పథకం లెక్క ఉండదని చెప్పేసి మేము నకరకల్లు నియోజకవర్గం కేతపల్లి మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కటే ఏంటంటే, ఈ దళిత బంధు పథకంలో నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో, నిజమైన పేదలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా, వాళ్ళ పార్టీలకు అతీతంగా, పార్టీలకు సమానంగా, పార్టీలలో ఎవరు లేకుండా ఉన్నా కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకే దళిత బంధు పథకం ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా దళితుల అభివృద్ధి కోసం ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళ అభివృద్ధి చెందరని చెప్పేసి స్వయంగా మీరు 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, ఏ యూనిట్ పెట్టుకుంటే ఆ యూనిట్ 10 లక్షలు శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఎన్నో సందర్భాలు చెప్పిన మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలలో కొంతమంది 1 నుంచి 2 3 లక్షల దాకా కమిషన్లు తీసుకొని ఆ దళిత బంధును ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల మాత్రం 5 లక్షలు తీసుకునేదాకా, 5 లక్షలు తీసుకున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేసి ఎక్కడైతే అవకతవకలు జరిగాయో, ఎక్కడైతే వసూలు చేసిరో, ఆ వసూలు చేసిన డబ్బులు మొత్తం రికవరీ చేయించి ఆ పేదలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయని ఎడల ఖచ్చితంగా సామాజిక ఉద్యమ నేత మందకృష్ణమయ్య గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన కేతపల్లి మండల కమిటీ బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జై మాదిగ జై మాదిగ.